ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో రేషన్ కార్డులు వెరిఫికేషన్ చేసి కొత్త రేషన్ కార్డుల్ని ఇవ్వటం ప్రారంభించింది. ఈరోజే ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,47 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మా ఎంక్వైరీలో 1,29 లక్షలు ఎలిజిబుల్ అని చెప్పి తేలింది. ఆ 1,29 లక్షల మందికి కొత్త రేషన్ కార్డుని ఇవ్వటం జరుగుతుంది. దాదాపు 2 లక్షల కార్డులు ఎక్కడున్నాయి, ఏ అడ్రస్ మీద ఉన్నాయి, ఆ అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ కార్డులు ఆ అడ్రస్లో లేకపోవటం, మిస్ అయితే మీరు కూడా అప్లై చేసుకోండి, వాళ్ళు రేషన్ కూడా కొంతమంది ఏమో తీసుకున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు, తీసుకున్న వాళ్ళని ఏ షాప్ నుంచి తీసుకున్నారు ఏంటని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. అదేవిధంగా 1,06,00,000 మంది మాకు ఎలిజిబిలిటీ ఉంది, అయినా మమ్మల్ని తొలగించడం జరిగింది, కాబట్టి పరిశీలించమని చెప్పి కొన్ని అప్లికేషన్లు వచ్చినాయి. వాటిని మరొకసారి పరిశీలించాలని చెప్పి ఈ నెలాఖరు వరకు వాటిని వెరిఫై చేసి వాటిల్లో అర్హులు కనుక ఉంటే వాటిని రీస్టోర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8 లక్షల చిల్లర కార్డులు మాకు ఆరోగ్యశ్రీ కార్డు కనుక ఉంటే రేషన్ కార్డు అవసరం లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ కార్డు ఉంటే మాకు అవసరం లేదు రేషన్ కార్డు, ఆ 2 కార్డుల వల్లనే మేము ఈ రేషన్ కార్డు తీసుకున్నాం, ఆ కార్డులు ఇచ్చే లెక్కనైతే కనుక మేమే సరెండర్ చేస్తామని చెప్పి 8 లక్షల కార్డులనే స్వచ్ఛందంగా వాళ్లే వెనక్కి ఇవ్వటం జరిగింది. దాదాపు అడ్రస్ తెలనటువంటి కార్డులు కానీ, స్వచ్ఛందంగా వెనక్కిచ్చేసినటువంటి కార్డులు కానీ, లేకపోతే మేము అర్హులమని చెప్పి మాకు మళ్ళీ పరిశీలించమని పెట్టినటువంటి 6 లక్షల కార్డులు కానీ దాదాపు 18 లక్షల కార్డులు ఆగటం జరిగింది. దాంట్లో మా వెరిఫికేషన్లో కానీ అడ్రస్ దొరకనటువంటి కార్డులు కానీ 5-6 లక్షల కార్డులు మినాయించి మిగిలిన కార్డులన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఎలిజిబుల్ అయితే తప్పకుండా వాళ్ళకి కార్డులు ఇస్తాం. అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలు అంటే పెళ్ళైపోయినటువంటి పిల్లలు కూడా కొన్ని కార్డులో ఉంటాం, తల్లిదండ్రులు ఏమో కార్డు కావాలంటాం, పిల్లలేమో ఐటీ గడత ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉండటం వలన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితి, వారిని కూడా పిల్లలకు కనుక పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటే సపరేట్గా అప్లై చేసుకున్నట్లయితే 5 రోజుల్లో వారందరికీ కూడా కార్డులు ఇస్తామని చెప్పాము. తప్పకుండా అటువంటి ఇబ్బందులు ఉంటే మీ గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకుంటే, తల్లిదండ్రులు పిల్లలు సపరేట్గా కార్డులు కనుక పెట్టుకుంటే వాళ్ళకు కూడా కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ ఈ రోజుతోనో లేకపోతే ఈ నెలతోనో ముగిసేటువంటి ప్రక్రియ కాదు, నిరంతరం 365 రోజులు కార్డుకి ఎవరైనా అర్హులైతే మీ గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకుంటే వాటిని పరిశీలించి మీరు అర్హులైతే 5 రోజుల్లో కార్డు తీసుకొచ్చి మా వాలంటీరు మీ ఇంటి కార్డు ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్డులు పరిశీలన కానివ్వండి, కార్డులు ప్రింట్ వేయటం వీటిని ఇంటింటికి చేర్చేటువంటి కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది మరి వాలంటీర్లు కూడా బాగా పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. ఎంత పార్టీలైన జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పార్టీ నుంచి వస్తే అవన్నీ కూడా అధికారికంగా ప్రకటన అవుతుంది. ప్రెస్ మీట్లో ఉన్న పిచ్చోపాటు మాట్లాడేటప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాము, వాటిని పార్టీ స్టాండ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రెస్ మీట్లో ఉన్న పిచ్చోపాటు మాట్లాడేటప్పుడు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాము, వాటిని పార్టీ స్టాండ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ పార్టీ
జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం, ఆయన చెప్పిందే ఫైనల్. కాబట్టి పార్టీ సైడ్ నుంచి ఏమన్నా ప్రకటన వస్తే అది వాస్తవద్దు, కానీ ఏదో పిచ్చా పార్టీగా మాట్లాడుకునే అన్నీ కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎవరు అదే అదే పిచ్చా పార్టీ ఏదైనా మీ పోటీలతో మాట్లాడితే అది కూడా న్యూస్ కింద కొంతమంది చేసుకున్నారు, అది కరెక్ట్ కాదు. అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి, మనకి రావాల్సినటువంటి నిధులు పెండింగ్ పెట్టి ఇంకా కొన్ని రిలీజ్ చేయట్లా, వాటిని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని తొలగించి ఆ నిధులు తెచ్చుకోవటం ఒకటి. ప్రత్యేక హోదా అనేది ఇవ్వటం సాధ్యం కాదు, మేము ఇవ్వము. మీరు దాని హోదా పేరు లేకుండా మేము ఇతర కార్యక్రమాల్లో మీకు సహాయం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. దానికి మొట్టమొదటి నుంచి కూడా ఆ నిధులు తెచ్చుకోవటం ఒకటి. ప్రత్యేక హోదా అనేది ఇవ్వటం సాధ్యం కాదు, మేము ఇవ్వము. మీరు దాని హోదా పేరు లేకుండా మేము ఇతర కార్యక్రమాల్లో మీకు సహాయం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. దానికి మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ప్రత్యేక హోదానే ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుంది, కానీ ఇతర అటువంటి అంశాలు పెద్దగా న్యాయం చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా పార్టీ చెప్పింది, మేము చెప్పాం. ఆ రోజు ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కేంద్రంలో బీజేపీకి 330 సీట్లు వచ్చినాయి, ఏ పార్టీతో కూడా వాళ్ళకి సంబంధం లేదు గవర్నమెంట్ నడుపుకోవటానికి. ఒకవేళ తక్కువ వచ్చినట్లయితే మన అవసరం వాళ్ళకు ఉండేది, మన ఒత్తిడి తీసుకొచ్చి మన అవసరాలకి మద్దతు కావాలంటే మనం డెఫినెట్గా ప్రత్యేక హోదా కావాలని చెప్పి డిమాండ్ పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు డిమాండ్ చేయలేకపోయినా కూడా రాబోయే రోజుల్లో పార్టీ పరంగా కానీ ప్రభుత్వం పరంగా కానీ 1-4 సార్లు అడుగుతాము, రిక్వెస్ట్ చేస్తాము, ఏ రకంగా తీసుకురావాలన్నది ముందుకెళ్తామని చెప్పారు. అదేవిధంగా రాజ్య ప్రభుత్వం పరంగా కానీ 1-4 సార్లు అడుగుతాము, రిక్వెస్ట్ చేస్తాము, ఏ రకంగా తీసుకురావాలన్నది ముందుకెళ్తామని చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో బీజేపీకి పెద్దగా బలం లేదు. ఈరోజు మాకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు. రేపు ఏప్రిల్లో, మార్చి ఆఖరికి ఏప్రిల్లో 4 రాజ్యసభలు వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక 4 వస్తాయి. కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో రాజ్యసభలో బీజేపీకి వైఎస్ఆర్సీపీ అవసరం ఉంటుంది బిల్లులు పాస్ చేసుకోవాలని. ఇంకో రకంగా ఆ రోజు మన అవసరం కేంద్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని దీన్ని సాధించడానికి పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ 100% ప్రయత్నం చేస్తాం, తీసుకొస్తాం. ఎవరందరూ అన్ని పార్టీలు అంటే ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి పోరాడదామని చెప్తున్నారు, మేము లేకపోతే వాళ్ళు పోరాడలేరంటే అది వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేయవచ్చు కదా, వాళ్ళు ప్రతిపక్షమేగా, వాళ్ళేమో అధికార పార్టీ, మేము తోకలాగా మేము వస్తే కానీ లేకపోతే మేము ముందు నడితే కానీ వాళ్ళు వెళ్ళలేరా? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సిపిఐ మధు గారు, నారాయణ గారు ఎక్కడో ప్రపంచ స్థాయిలో కబుర్లు చెప్తారు, వాళ్ళకి ఢిల్లీ దారి తెలదా లేదా బీజేపీ ప్రభుత్వం మీద పోరాడలేరా? మేము అఖిలపక్ష సమావేశం పెట్టి మేము ఇప్పుడు రైతు అమరావతి రైతులు పోరాటం అన్నారు, ఊళ్ళో చేసే పోరాటాలన్నిటికీ అఖిలపక్ష సమావేశాలు పెట్టి మేము ముందుండి మీరు రమ్మని చెప్పి నడుపుతున్నామా? ఇవన్నీ చేతగాని దద్దమ్మలు చెప్పేటువంటి మాట. వాళ్ళు ప్రతిపక్షం, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయ, మేము అఖిలపక్ష సమావేశం పెట్టి పోరాటాలకు తీసుకెళ్ళిపోతే వాళ్ళు రారేంటి ఇంటికాడ కూర్చుంటారా? ముందు వాళ్ళు పని వాళ్ళని చేయమని తర్వాత అందరూ కలవటమో విడిపోవటం ఏదో చేయొచ్చు. సరే, ఇప్పుడు మన రాజకీయాల్లో చాలా చూసాం, ముగిసిన అధ్యాయం అన్నారు, బ్రహ్మాస్త్రాలు అన్నారు, అంగుళం కూడా కదలనివని అన్నారు, ఇవన్నీ చాలా చెప్తూ ఉంటారు రాజకీయాల్లో అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి. బీజేపీకి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవసరం ఉంటే ఈ ప్రత్యేక హోదా డిమాండ్ను అడ్డం పెట్టుకుని మాకు ఈ హోదా ఇస్తేనే మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పి సాధించడానికో లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో రకరకాల మాటలు చెప్తారు, అంగుళం కదలనివని ఒకడు,
ఇంచి కావాలని ఒకటో ఏయో చెప్తూ ఉంటారు, తర్వాత మళ్ళీ కనపడరు అడ్రస్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెప్పినాక మళ్ళీ ఇలా ముగ్గురే కూర్చుని ఎవరితో సంబంధం లేకుండా మాట్లాడుకోకునే ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చెప్పి ఈయన వాళ్ళకి అప్పచెప్పేశాడు హోదాని. ఆ రోజే చంపేశాడు, కొనవూపిరితో బతికించుకుంటూ వచ్చింది ఈరోజు దాకా జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ